సముద్రం అడుగు చాలా అద్భుతంగా ఉంది. ఈ రీఫ్ దగ్గర చాలా విశేషాలు ఉన్నాయి. ఈ రాక్ నాకు చాలా సహాయపడుతోంది. మళ్ళీ దీన్ని ఉపయోగిస్తాను. పాలిప్స్ అనే లక్షల సూక్ష్మజీవుల కారణంగా కోరల్ ఏర్పడుతుంది. అవన్నీ సమిష్టిగా రీఫ్ స్కెలిటన్గా ఏర్పడతాయి. 2000కు పైగా జాతుల చేపల మూలంగా రీఫ్ ఏర్పడుతుంది. ఇవి కోరల్ని తింటూ ఉంటాయి లేదా ఇతర చేపల నుంచి రక్షించుకోవడానికి కోరల్లో దాక్కుంటాయి. కోరల్ నుంచి బయటకు పొడుచుకు వచ్చిన క్రేఫిష్ యాంటెనా లాగా నాకేదో కనిపించింది. దీంతో ఏదైనా కనిపిస్తుందేమో చూడడానికి ప్రయత్నిస్తాను. దాని మీద ఒక కన్నీసు ఉంచి ఒక క్రేఫిష్ రాక్స్ మధ్య తిష్ట వేసుకుని ఉంది. దాన్ని బయటకు సాగనంపడం నాకు మరీ కష్టంగా ఉంది. ఇది ఫైట్ చేయకుండా లొంగేలా కనపడటం లేదు. అమిత వేగంతో దాని తోకను కదుపుతుంది. అది వెనక వైపుగా ఈదుతూ నిరంతరం శత్రువును కనిపెడుతూ ఉంటుంది. నేను దాన్ని సమీపించాను. ఇదిగో ఒక ముళ్ళు విరిగిపోయింది. అది మెరుపు వేగంతో నా తల పక్క నుంచి వేగంగా దూసుకు వెళ్ళింది. వెంట్రుక బాసలో ఏదో ప్రమాదం తప్పినట్టుగా ఉంది. నా ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. నా కళ్ళు సూదులు గుచ్చుతున్నంతగా నొప్పి పెడుతున్నాయి. ఇంత కష్టపడ్డాక నా ఆహారాన్ని దూరంగా ఎందుకు పోనిస్తాను? ఇలాంటి క్రేఫిష్ దొరికితే పెద్ద ఘనకార్యం కిందే లెక్క. కానీ నా ఈటిలో ఒక ముళ్ళు విరిగిపోయింది. నా ఊపిరితిత్తులు మండిపోతున్నాయి. దాని రక్షణ కవచం ముందు నా ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కానీ పట్టుదలే గెలిచింది. ఇది అసలు ఏం క్రేఫిష్ రా బాబు? దీని మేధస్సుకు నిజంగా జోహార్లు. ఇది బ్రిలియంట్. నా త్రిశూలం నుంచి ఇది తప్పించుకునేలోగా దీన్ని తీరానికి చేర్చేయక తప్పదు. నాకు క్రేఫిష్లు అంటే ఇష్టం. నీటి అడుగున ఇంతసేపు గడిపిన నేను నా అభిమాన సీఫుడ్ను ఎప్పుడు నోట్లో పెట్టుకుంటానా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ ఫ్రీ డైవింగ్ చాలా కష్టంతో కూడుకున్న విషయం, అయితే నాకు చాలా చాలా సరదాగా ఉంది. ఈ అనుభూతి నాకు బాగా నచ్చింది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నా పిల్లలు ఎవరెక్కువసేపు నీటిలో ఊపిరి బిగబట్టి ఉంటారా అని ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారు. నేను నిరంతరం నా కుటుంబం గురించి, నా స్నేహితుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆ ఆశాభావమే సర్వైవర్ని ప్రతిరోజు ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ పాటికి రెడీ అయిపోయి ఉండాలి. ఇదిగో దీన్ని ఒకసారి చూడండి. శక్తి ఉంది, కండబలం. ఇది శక్తినిస్తుంది, గొప్ప రుచిగా కూడా ఉంటుంది. నా కష్టానికి ఇది ప్రతిఫలం.